హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్ష్మి చేతి వంటలు. ఈరోజు చాలా సింపుల్గా చాలా టేస్టీగా దొండకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ దొండకాయ ఫ్రైని తయారు చేసుకోవడానికి ముందుగానే 1/2 కేజీ దొండకాయలు నీట్గా వాష్ చేసుకొని సన్నగా పొడుగ్గా ముక్కలు కట్ చేసుకోండి. ఒక వెడల్పట్టి ఒక గిన్నె తీసుకొని అందులో 1 స్పూను శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ పసుపును యాడ్ చేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఉప్పు కారం అనేది మీ రుచికి తగినట్లు అడ్జస్ట్ చేసుకోండి. ఇవి బాగా మిక్స్ చేసుకొని ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు యాడ్ చేసుకోండి. సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ముక్కలు యాడ్ చేసుకోండి. రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చండి, కానీ చాలా టైం తీసుకుంటుందండి రౌండ్గా కట్ చేసుకున్నందుకు. ఇందులో కార్న్ఫ్లోర్ ప్లేస్లో కార్న్ఫ్లోర్ లేకపోతే మైదాని కూడా తీసుకోవచ్చు. ఈ పిండ్లు అనేవి దొండకాయ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ పొడిగా ఉంటే కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి. మరి ఎక్కువ వాటర్ని వేసేవద్దండి, ముక్కలు పిండి అనేది సపరేట్ అయిపోతుంది, అప్పుడు అనేది దొండకాయ ముక్కలకి పిండి అనేది పట్టదండి. కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోండి. ఈ టైంలో సాల్ట్ సరిపోకపోతే చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ దొండకాయ ముక్కలు కొంచెం కొంచెంగా వేసుకోండి. కళాయికి ఎన్ని పడతాయో అన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చేతులు కొంచెం పైకి ఉంచుకుంటూ దొండకాయ ముక్కలు యాడ్ చేసుకోండి. ఇలా దొండకాయ ముక్కలు అన్నీ యాడ్ చేశాక ఒక పక్క ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్తో చెక్ చేసుకోండి, ఇంకొక పక్కకి తిప్పుకోండి. అదే ఒక పక్క ఫ్రై అవ్వకుండా తిప్పేస్తే దొండకాయ ముక్కలు ఆ పిండి అనేది దొండకాయ ముక్కలు పట్టకుండా సపరేట్ అయిపోతుందండి. దొండకాయ ముక్కలు వేరేగా పిండి వేరేగా అయిపోతుంది. ఒక పక్క ఫ్రై అయిన తర్వాత ఇంకొక పక్క తిప్పుకుంటూ ఉండండి. ఇది క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే దొండకాయ ముక్కలు అనేవి బయట ఫ్రై అయిపోయి లోపల అనేవి మెత్తగా ఉండిపోతాయండి. ఇవి లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవి క్రిస్పీగా అయిన తర్వాత ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోండి. చేత్తో వేస్తే కాలుతుంది అనుకుంటే ఇలా స్పూన్తో వేసుకోండి. కళాయికి ఎన్ని సరిపోతాయో అన్నీ స్పూన్తో యాడ్ చేసేసుకోండి. నేను ఇలా వేసాక క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకొని క్రిస్పీగా అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇందులోనే 1/2 కప్పు పల్లీలు ఫ్రై చేసుకోండి. ఆయిల్లో పల్లీలు డైరెక్ట్ చేసేస్తే మాడిపోతాయండి. ఇలా జాలి గరిటెలో పెట్టుకుంటూ ఇవి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. వచ్చాక దొండకాయ ఫ్రైలో యాడ్ చేసుకోండి. ఇందులోనే స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కరివేపాకును ఫ్రై చేసుకోండి. ఇలా కరివేపాకు వేసి వెంటనే మూత పెట్టాలండి, లేకపోతే తుల్లిపోతుంది. ఇలా ఫ్రై అయిన కరివేపాకుని వెంటనే తీసేసి ఈ పకోడీలో యాడ్ చేసేసుకోండి. అంతేనండి, పకోడీ రెడీ అయిపోతుంది. ఇలాంటి మరికొన్ని క్విక్ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.